వాళ్ళని ఎదుర్కోండి, ఎమ్మెల్యేలు కొట్టండి, ఎంపీల్ని చీపురు కట్టలు తిరగేయండి, అడగండి, కడిగేయండి, అటాక్ చేయండి అని చెప్పి పాయింట్ ఫైవ్ ఛానల్ ఈరోజు మాట్లాడుతుంటే ఇది జర్నలిజమా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ప్రజలు ఏం చూసి నేర్చుకోవాలి? మీ మీ ఛానల్ చూసి 24 గంటలు ఏంటంటే ప్రజలు ఎక్కడైతే పథకాలకు కనెక్ట్ అయ్యి వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద మంచి ఉద్దేశం తెచ్చుకుంటున్నారో, ఎక్కడైతే సోషల్ మీడియాలో నా లాంటి వాళ్ళు, లేకపోతే ప్రదీప్ చింతాగర్ లాంటి వాళ్ళు, మహేష్ శీలం లాంటి వాళ్ళు, అలా కొంతమంది పీడీటీవీ, నిధి టీవీ, ఇలా ఎంతో మంది తమ తమ వాయిసెస్ వినిపిస్తుంటే, పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే, సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ బుల్లిగాళ్ళు ఇగాళ్ళు వీళ్ళు కూర్చుని చేసే పని ఏంటో తెలుసా? ఏసీలు వేసుకుని సంకల పైకెత్తుకుని బుద్ధంతా మంచి ఇదేంటి మంచి క్వశ్చన్ల మీద ఉన్న కుర్చీల మీద కూర్చుని దుమ్మెత్తిపోయడాలు మీరు. ఇంత ఇంతేనా మీ బతుకులు? అరే పక్కలేసే సాంబిగా మన మా వాళ్ళు ఉత్తినే అండరు అనరు, ఎల్లముండల సాంబిగా అని చెప్పి నేను ఉత్తినే అనర్రా. నువ్వు మాట్లాడేది లంజముండల గురించే, నువ్వు వేసేది పక్కలేసి బతుకుతో. నీ బతుకేంటంటే పాయింట్ ఫైవ్ ఛానల్లో వచ్చే జీతం మీద బతుకుతున్నావు నువ్వు. ఆ నాయుడు గారికి పాయిడుగాడికి ఇదేంటి ఆ బొచ్చొచ్చే ఆయిల్ వేసి చేత్తో కొట్టడం వల్ల నువ్వు పైకి వస్తున్నావు నువ్వు. లేకపోతే నీ బతికెంత? ఆకులోది. సబ్జెక్ట్ టు కరెక్షన్. నీ బతుక్కి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, నీ బతుక్కి కనీసం జర్నలిజం తెలీదు. ఒక్కసారి నీ జర్నలిజం సర్టిఫికేట్ చూపించు నాకు చాలు. నువ్వు ఏ అర్హత ఉందని చెప్పి పాయింట్ ఫైవ్ ఛానల్లో తగుదునమ్మా అంటూ ఒకటికి రెండు సార్లు చెప్పి సావదింతు మా బుర్రలు. అసలు వైఎస్ఆర్సీపీ గురించి ఏం విషం చిమ్ముతున్నారా నాయన అని చెప్పేసి చూద్దామంటే ఒకటికి మూడు సార్లు మాట్లాడతాడు ఒకటే మాట. ఈ చెత్త నా కొడుకు మాట్లాడటం రాని ఈ నా కొడుక్కి ఆ పిఆర్ పాయిడు గాడికి ఈడు ఒంగుంటే పెట్టించుకుంటున్నాడో, మరి లేకపోతే ఎందుకు ఈడికి ఈడు బుద్ధ అంత బాగా నచ్చిందో ఆ పాయిడు గాడికి నాకు అర్థం కాల. ఈడు బతుకు పొద్దున్నే లెగిస్తే కొడాలి నాని గురించి అడవడం, లేకపోతే రోజా గురించి అడవడం, లేకపోతే సోషల్ మీడియాలో ఈడు ఎల్లముండలు గాడు అని చెప్పేసి మొదలు పెడితే సాంబిగాడు గురించి మాట్లాడితే మా గురించి దుమ్మెత్తిపోయడం, లేకపోతే మొత్తం ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీల్ని గడప గడపకి ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరినీ కొట్టండి, తిట్టండి, చీపుర్లు తిరగేసేసేయండి, అడగండి క్వశ్చన్స్ అది ఇది అని చెప్పేసి ప్రజలు బుర్రల్లో విషపు బీజాలు నాటాలని ట్రై చేయడం. నువ్వు నాటలేవు. ఎవడైనా నీలాంటి వాళ్ళంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. ప్రజలు అలా కాదుగా, గవర్నమెంట్ ఏది ఏంటి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉందిగా. ఎక్కడో చెదురుముదురు సంఘటనలు ఒకటి రెండు తీసుకొచ్చి అరే సాంబిగా, సాంబి ముంజా కొడక రాసుకోరా, సాంబిగా నేను చెప్తా రాసుకో. ఈరోజు ప్రశాంత్ అత్త వైశాలి సైకిల్ పోవాలి ఇలా మాట్లాడే నా కొడుకు నత్తినా కొడుకు, అరే నత్తి పకోడి లోకేష్ గాడు, లోకేష్ గాడి గురించి రాసుకోరా సాంబిగా. ఆడు బూతులు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు, అరే సైకో తుగ్లాక్, మొత్తం నా మీద 20 కేసులు పెడతారా, తర్సాదియా, నేను వచ్చిన తర్వాత నేను పీకుతా, నేను పొడుస్తా, మీ అందరి మీద లేనిపోయిన కేసులన్నీ పెట్టి ఏం చేస్తానో చూడండి, నేను ఏమన్నా ఊరికే వదిలేస్తానా అని చెప్పి వాడు ఈ పాయింట్ ఫైవ్ ఛానల్కి హీరో. ఎందుకంటే డబ్బులు పడేస్తారు, డబ్బులు పడేస్తే ఏ కుక్క మురుగుడన్నా మురిగే సాంబిగాడు, ఆ పిఆర్ పాయుడుగాడు మీ బతుకులకి ముసలోళ్ళు అవుతాం రేపొద్దున, సస్తామన్న ఇంగితం లేకుండా, బతుకంటే భయం లేకుండా, పాపం వీళ్ళు బతుకు